నమస్కారం, SDC న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. ఉచిత రేషన్ పంపిణీలో సమస్యలు తలెత్తితే తక్షణం పరిష్కరించండి. ఆనపట్టి అధికారుల సమీక్ష సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పెళ్లి సుభాష్ చంద్రబోస్. సామాజిక దూరం పాటించండి, 15వ తేదీ వరకు రేషన్ ఇస్తారు. రామచంద్రాపురంలో రేషన్ సరుకులు పంపిణీని పరిశీలించిన జేసీ లక్ష్మీసా. పిఠాపురాన్ని తాకిన కరోనా మహమ్మారి. వ్యాధి సోకిన యువకునితో పాటు కుటుంబ సభ్యుల్ని కాకినాడ జీజీహెచ్కి తరలించిన అధికారులు. బియ్యం కందిపప్పు కొంతమందికే అందుతున్నాయి. ఆనపట్టి మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి. ఉచిత రేషన్ బియ్యం కందిపప్పు పంపిణీలో సమస్యలు తలెత్తితే వాటిని తక్షణం పరిష్కరించాలని ఉప ముఖ్యమంత్రి పెళ్లి సుభాష్ చంద్రబోస్ అధికారుల్ని ఆదేశించారు. ఆనపర్తి వర్తక సంఘం కళ్యాణ మండపంలో ఆనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి కోవిడ్-19 పై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి పెళ్లి సుభాష్ చంద్రబోస్ ముఖ్య అతిథిగా హాజరై అధికారుల్ని కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి తీసుకుంటున్న జాగ్రత్తలు అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ఉచితంగా ఇచ్చే రేషన్ పంపిణీలో తలెత్తుతున్న సమస్యల్ని 4 మండలాల్లోని ఎంఆర్ఓలను అడిగి తెలుసుకొని వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రైతులు పంటలపై ఎటువంటి భయాందోళన చెందవలసిన అవసరం లేదని, వాటిని ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేసే ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. పౌల్ట్రీ, రైస్ మిల్లర్లు నిత్యావసర వస్తువులు తీసుకువెళ్లే వాహనాలను ఆపవద్దని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో 4 మండలాల ఎంఆర్ఓలు, విఆర్ఓలు, పోలీసులకు ఎక్సైజ్ డిపార్ట్మెంట్, పంచాయతీ శాఖ అధికారులు పాల్గొన్నారు. కొన్ని సమస్యలు తీసుకెళ్ళడం వెళ్ళండి. అక్కడ ఈ కరోనా తర్వాత ప్రజల్ని ఏ విధంగా ఇబ్బందులు లేకుండా ఏ విధంగా జరుగుతున్నాయి, ఉన్నటువంటి సమస్యలు ఏమేంటి, ముఖ్యంగా ఎస్ఎన్షియల్ కమ్యూనిటీస్ అన్నింటికి కూడా మీరు సరఫరా జరగడానికి ఏమైనా అంతరాయాలు ఉన్నాయా, మీరు వ్యవసాయ పంట ఏమైనా అంతరాలు ఉన్నాయా, ఇవన్నీ కూడా ఒకసారి సమీక్షించడానికి గౌరవ శాసనసభ సభ్యులు డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి గారితో సంప్రదించి సమాచారం. ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించి రేషన్ సరుకులు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ లక్ష్మీసా అన్నారు. ఈ నెల 15వ తేదీ వరకు ప్రతి షాపుల్లోనూ బియ్యం కందిపప్పు ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎవరూ కంగారు పడకుండా సామాజిక దూరాన్ని పాటించి సరుకులు తీసుకోవాలని తెలియజేశారు. రామచంద్రాపురం పట్టణంలోని జిల్లా జాయింట్ కలెక్టర్ లక్ష్మీసా బుధవారం ఉదయం రేషన్ షాప్ను తనిఖీ చేశారు. తనిఖీల్లో భాగంగా రేషన్ తీసుకునే ప్రజల వద్దకు క్యూ లైన్లలోకి వెళ్లి రేషన్ సరిగ్గా ఇస్తున్నారా లేదా అని తెలుసుకున్నారు. పట్టణంలోని 10వ నెంబర్ షాప్లోని తూకాలు సరిగ్గా ఉన్నాయా లేదా తెలుసుకున్నారు. షాప్ దగ్గర సబ్బు, శానిటైజర్లు, డ్రింకింగ్ వాటర్, టెంట్ పరిశీలించారు. అనంతరం లబ్ధిదారులతో మాట్లాడి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 15వ తారీఖు వరకు రేషన్ సరుకులు ఇస్తామని,
ఇవి రాష్ట్ర ప్రభుత్వం సరుకులు అని, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సరుకులు 15వ తారీఖు దాటిన తర్వాత పంపిణీ చేస్తామని అన్నారు. ప్రతి వ్యక్తి సామాజిక దూరం పాటించి కరోనాను నివారించాలని అన్నారు. ఆయన వెంట రామచంద్రాపురం రెవెన్యూ డివిజన్ అధికారి గణేష్ కుమార్, రామచంద్రాపురం తహసీల్దార్ పి తేజేశ్వరరావు, ఆర్ఐ మహాలక్ష్మి నాయుడు, విఆర్ఓపి సాయి ప్రతిమ ఉన్నారు. ఇప్పుడు స్టేట్ కోటా ఇస్తున్నాము. ప్రతి ఒక్కరికి సరిపోయేంత సరుకులు, కందిపప్పు అలాగే బియ్యం ఉంది. ఇది ప్రతి ఒక్కరికి ఇవ్వబడను. ఎవరు గుంపులు గుంపులుగా వెళ్ళి ఒకరి మీద ఒకరు పడి తోసుకొని అక్కర్లేదు. దయచేసి శాంతి పాటించండి, నెమ్మదిగా తీసుకెళ్ళండి. అలాగే 15వ తారీఖు నుంచి సెంట్రల్ గవర్నమెంట్ కోటా కూడా బియ్యం ఇవ్వడం స్టార్ట్ చేస్తాము. సో మీకు ఇప్పుడు నెలకి 2 సార్లు బియ్యం ఇవ్వడం జరుగుతుంది. అందువల్ల ఎవరు భయభ్రాంతపడి అక్కర్లేదు, కంగారయ్యే అక్కర్లేదు. ప్రతి ఒక్కరికి సరిపోయేంత బియ్యము ఇవ్వడం జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో కరోనా మరీ విస్తృతంగా వ్యాపిస్తూ ఉంది, చాలా డేంజరస్గా ఉంది. కాబట్టి ప్రతి ఒక్క ప్రజలకి నా విన్నపం ఏంటంటే, ఆ పోలీస్ సిబ్బందికి, ఆ వైద్య సిబ్బందికి సహకరించండి. అలాగే రెవెన్యూ సిబ్బంది ఇచ్చే డైరెక్షన్ దయచేసి పాటించి మీరు మీ కుటుంబ బంధువులను ఆరోగ్యంగా ఉండండి. కరోనా వైరస్ మహమ్మారి పిఠాపురాన్ని తాకింది. పిఠాపురంలో కరోనా వైరస్ తొలి పాజిటివ్ కేసు నమోదైంది. స్థానిక వైఎస్ఆర్ గార్డెన్ కి చెందిన 20 సంవత్సరాల యువకునికి కరోనా వైరస్ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. కొద్ది రోజుల క్రితం కరోనా సోకిన కాకినాడ బ్యాంక్పేటకు చెందిన మత బోధకుడు పిఠాపురం మసీదులో ప్రార్థన నిర్వహించగా ఆ ప్రార్థనలో పాల్గొన్న యువకునికి కూడా వైరస్ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. యువకుడిని కాకినాడ జీజీఎస్ ఐసోలేషన్ వార్డుకి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతని కుటుంబ సభ్యుల్ని కూడా కాకినాడ జీజీహెచ్కి తరలించారు. ఆ యువకుడు ఎవరెవరిని కలిశాడనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కాక స్థానిక వైఎస్ఆర్ గార్డెన్ ప్రాంతాన్ని పోలీసులు అధికారులు రెడ్ అలర్ట్ గా ప్రకటించారు. దీంతో మున్సిపల్ అధికారులు ప్రత్యేక పారిశుద్ధ్యం చర్యలు చేపట్టారు. కరోనా తొలి కేసు పిఠాపురంలో కూడా నమోదు కావడంతో ఇక్కడి ప్రజలు భయభ్రాంతులకు చెందుతున్నారు. పిఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబు, కాకినాడ ఆర్డీఓ చిన్నికృష్ణ, డిఎస్పీ భీమారావు ఆ ప్రాంతాన్ని చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. స్థానిక అధికారులతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొరబాబు మీడియాతో మాట్లాడుతూ ప్రజలంతా తమ ఇళ్లకే పరిమితం కావాలని కోరారు. ఈ ప్రాంతం వారికి వాలంటీర్ల ద్వారా నిత్యావసర సరుకులు అందిస్తామని, ఎవరూ ఇల్లు వదిలి బయటకు రావద్దని వేడుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో పిఠాపురం సిఐ సూర్య అప్పారావు, పట్టణ ఎస్ఐ మహమ్మద్ నవి, ట్రాఫిక్ ఎస్ఐ శోభన్ కుమార్, మున్సిపల్ కమిషనర్ నాగేశ్వరరావు, వైద్య సిబ్బంది ఉన్నారు. ప్రజలందరూ కూడా స్వీయ నిర్బంధం, స్వీయ రక్షణ చేసి పబ్లిక్ సహకరించవలసిందే కోరుతున్నాను. ఎంత అధికారులు నిరంతరం ఇక్కడ పోలీస్ యంత్రాంగం కానీ, రెవెన్యూ ఆర్డీఓ గారు, రెవెన్యూ ఎంఆర్ఓ గారు అందరూ, మున్సిపల్ కమిషనర్, సైంటిస్ట్, వర్కర్స్, హాస్పిటల్ బృందాలు, పోలీస్ యంత్రాంగం, మీడియా అందరూ కూడా నిరంతరం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రజలకు అవేర్నెస్ తీసుకొచ్చేదానికి నిరంతరం శ్రమిస్తున్న అనుకోని పరిస్థితుల్లో కొన్ని ఒక కార్యక్రమంలో అటెండ్ అయిన దానికి ఒక మేరా సాహిబ్ అనే చిన్న యువకుడికి సోకటం అనేది పాజిటివ్ అని తేలింది. కాబట్టి ఈ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా మనం ఒక అలర్ట్, రెడ్ అలర్ట్గా తీసుకుని ఇక్కడ వారికి కావాల్సిన ఎవరో కూడా ఇంట్లోకి బయట రాకుండా కోఆపరేట్ చేయాలని వారందరినీ కూడా కోరుతూ ఉన్నాం. అలాగే ఈ నియోజకవర్గంలో ఈ జనతా కర్ఫ్యూ కానీ లాక్డౌన్, ప్రభుత్వం అందిస్తున్న బియ్యం కందిపప్పుకు సంబంధించి కొన్ని రేషన్ షాపులకు సరిపడా సరఫరా చేయకపోవడంతో ప్రజలు షాపుల వద్దకు వచ్చి సరుకులు లేక ఇబ్బందులు పడుతున్నారని అనపర్తి మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అన్నారు. అనపర్తిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రామకృష్ణారెడ్డి మాట్లాడారు. కేరళ రాష్ట్రంలో మాదిరిగా మన రాష్ట్రంలో కూడా ప్రజలకు 16 రకాల నిత్యావసర వస్తువులు అందివ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రేషన్ షాపుల వద్ద బియ్యం తీసుకోవడానికి వచ్చిన లబ్ధిదారులు ఎక్కువగా గుమికూడి ఉండడం వల్ల కరోనా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని, దీని నిరోధానికి అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో మండల పార్టీ అధ్యక్షులు దర్తుడు శ్రీను, ఏఎంసీ మాజీ చైర్మన్ నాగేశ్వరరావు, పెదపూడి మండల పార్టీ అధ్యక్షులు కృష్ణ, మాజీ ఎంపీపీ సూర్యకుమారి, కుతుగులూరు పిహెచ్సి మాజీ చైర్మన్ అచ్చిరెడ్డి, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీను, బిక్కవోలు మండల బీసీ సెల్ అధ్యక్షులు రాయుడు రామచంద్రారావు, మాజీ సర్పంచ్ వీరభద్రరావు, మండల నాయకులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ పాటించమని తెలుగుదేశం పార్టీ తరఫున ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి, ముఖ్యంగా అనపర్తి నియోజకవర్గం ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి, అదేవిధంగా సామాజిక దూరం పాటించాలి,
ఈ మూడు పాటించి ప్రతి ఒక్కరూ కూడా తన ఆరోగ్యాన్ని రక్షించుకోవడమే కాకుండా పక్కనున్న వ్యక్తుల ఆరోగ్యాన్ని కూడా రక్షించడంలో ప్రముఖ పాత్ర పోషించమని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాం. ఇవాళ ఇది తీవ్రమైన విషయం. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. అందువలన తెలుగుదేశం పార్టీ తరఫున అదేవిధంగా ఈ నియోజకవర్గానికి గత 5 సంవత్సరాలు ప్రాతినిధ్యం వహించిన ఒక ప్రజాప్రతినిధిగా నేను అనపత్తి ప్రజానీకానికి సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా అనపత్తి నియోజకవర్గం ప్రజానీకం తరఫున ప్రభుత్వానికి కూడా కొన్ని విజ్ఞప్తులు చేయదలుచుకున్నాం. ముఖ్యంగా ఇవాళ నిన్నటి నుంచి రేషన్ సరుకులు పంపిణీ చేయడం ప్రభుత్వం మొదలుపెట్టడం జరిగింది. కానీ ఈరోజు పూర్తి స్థాయిలో సరుకులు అందుబాటులో లేవని ఎవరైతే రేషన్ కార్డుదారులు రేషన్ షాపుల దగ్గరికి వెళ్ళారో వాళ్ళని తిప్పి పంపుతున్న వైరాన్ని అనేక గ్రామాల్లో గుర్తించడం జరిగింది. మరి ఇవాళ ఈ కరోనా వ్యాప్తి చెందిన పరిస్థితుల్లో రేషన్ దుకాణాల దగ్గర ప్రజలు గుమిగూడే పరిస్థితి కూడా ఏర్పడింది. అటువంటి పరిస్థితుల్లో భద్రాచలం రాములవారి కళ్యాణానికి మండపేట నుంచి తీసుకువెళ్లే కళ్యాణ కొబ్బరి బోండాలు ఈ సంవత్సరం కరోనా ఎఫెక్ట్తో ఆగిపోయాయి. కళ్యాణ బోండాలు తయారు చేయడంలో పేరుగాంచిన మండపేటకు చెందిన రామారెడ్డి జిల్లాలోని స్థానికంగా జరుగుతున్న ఆలయాలకు అందజేస్తున్నట్లు చెప్పారు. వాయిస్వై మండపేటకు చెందిన కేవీఏ రామారెడ్డి గత 19 సంవత్సరాలుగా భద్రాచలం శ్రీ రాములవారి కళ్యాణానికి కొబ్బరి బోండాలు తయారు చేసి ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈ ఏడాది 20 సంవత్సరం రాములవారి కళ్యాణ మహోత్సవం సమయంలో కరోనా వైరస్ కారణంగా మండపేట నుంచి బోండాలు తీసుకుని వెళ్లలేని కారణంగా కళ్యాణానికి అందించడం లేదని రామారెడ్డి తెలిపారు. అయితే స్వామివారి మీద ఉన్న భక్తితో 2 చోట్ల మాత్రమే కొబ్బరి బోండాలు తయారు చేసి సమర్పిస్తున్నామని తెలిపారు. 3 బోండాల సత్యవాడ రామాలయంకి, అలాగే మరో 3 బోండాలు మంటపేట జనార్దన స్వామి ఆలయానికి ఇస్తున్నారని తెలిపారు. రాములవారి కళ్యాణ అనంతరం మహమ్మారి కరోనా వైరస్ తొలగాలని ఆయన రాములవారిని ప్రార్థిస్తున్నానని తెలిపారు. ఇక్కడ మన రథంగుడి రామాలయంకి పంపడం జరుగుతుంది రేపు ఉదయం. అలాగే ఆ స్వామి ఆశీస్సులు ఉంటే వచ్చే సంవత్సరం స్వామికి తప్పకుండా చేసి తీరతానని నేను ఈ కరోనా వైరస్ గురించి ఎంతటితో నేను ఇక్కడ సరిపెట్టుకున్నానో ఆ స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని, కరోనా వైరస్ మహమ్మారి తొలగిపోవాలని ఆ స్వామిని కోరుకుంటూ ఈ 3 బొండాలు మానకుండా ఆ స్వామికి ఆనవాయి దాటకుండా ఉండాలని, ఆ స్వామి కళ్యాణానికి ఇన్ని సంవత్సరాల నుంచి నేను ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ సేవ మానకూడదు. ఎంత కరోనా వైరస్ ఉన్నా సరే ఆ స్వామికి ఇవ్వాలి, ఇస్తే ఆ స్వామి ఆశీస్సులతో ఈ కరోనా వైరస్ మహమ్మారి తొలగిపోతుందని నేను ఆశతో ఆ స్వామికి మొక్కుంటూ ఈ 3 బొండాలు నేను చదివించడం జరుగుతుంది, రేపు కళ్యాణానికి ఇవ్వడం జరుగుతుంది. ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తి ఆలయ మాడ వీధుల్లో వేంచేసి ఉన్న దుర్గాదేవి ఆలయంలో 8 రోజుల పాటు కరోనా వైరస్ వ్యాప్తి నిర్మూలన కావాలని కృష్ణారెడ్డి మండపంలో శ్రీ మహాచండీ యజ్ఞం శతచండీ యాగం నిర్వహించారు. దుర్గాదేవి అమ్మవారిని సుందరంగా వివిధ రకాల పుష్పాలతో అలంకరించి ముందుగా కలశ స్థాపన, గణపతి పూజ, పుణ్యాహవచనం కలశానికి పూజలు చేసి నీరాజన హారతి పట్టారు. వేద పండితులు వేద పారాయణ జపం పఠించి దుర్గాదేవికి ప్రత్యేక పూజలు చేసి ఆపై హోమం వేసి శ్రీ మహాచండీ యజ్ఞం చండీ యాగం దేవస్థానం పూజలు జరిపారు. ఆలయ ఈవో చంద్రశేఖర్ రెడ్డి, ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉత్తరాపోషణ స్వాహ.
కరోనా మహమ్మారిని వణికిస్తున్న ఈ విపత్కర పరిస్థితుల్లో వ్యాపారులంతా మానవతా దృష్టితో ఆలోచించి నిత్యావసర వస్తువుల్ని ధరలు పెంచి విక్రయించొద్దని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్పీఎస్ఎన్ వర్మ వ్యాపారులకు విజ్ఞప్తి చేశారు. పిఠాపురం డైలీ కూరగాయల మార్కెట్లో ఆయన పర్యటించారు. కాయగూరల్ని అడిగి తెలుసుకున్నారు. ఎక్కువ ధరకు విక్రయించవద్దని వ్యాపారుల్ని కోరారు. సామాజిక దూరం పాటించాలని, మాస్కులు ధరించాలని ప్రజల్ని కోరారు. ఈ సందర్భంగా వర్మ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో రెడ్డం భాస్కర్ రావు, పిల్లి చిన్న, నాలా శ్రీను, నామా దొరబాబు, జనపరెడ్డి రాంబాబు, వేణుం సురేష్ తదితరులు మాజీ ఎమ్మెల్యే వర్మతో ఉన్నారు. మీరు చెప్పాలి, ఎలాగో కొనుక్కోవాలి వాళ్ళే కదా. ఇప్పుడు మా భాస్కర్ అన్న పేరు చెప్పాను, పట్టుపోయా చెప్పింది ఏందో చెప్పుకోవాలి కదా, సినిమా చూడటం కాదు కదా. పిఠాపురం కూరగాయల మార్కెట్ తిరగడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా అవగాహన కల్పించాం. మున్సిపల్ సిబ్బంది కానీ, వాలంటీర్లు కానీ ఎవరు కూడా వీళ్ళని లైన్లో ఉండమని అడిగి నాదుళ్ళాడు. ఇక్కడ వాళ్ళు తెలియకపోవచ్చు. మనం కపిలేశ్వరపురం మండలం అంగర్లో బుధవారం ఎంపీడీఓ బీకేఎస్ఎస్ వెంకట్రామన్ నిత్యావసర వస్తువుల్ని తనిఖీ నిర్వహించారు. ఆయన కిరాణా షాపులు, కూరగాయల దుకాణాలు తదితర వాటిని తనిఖీ చేసి ధరల విక్రయాలను వ్యాపారుల్ని అడిగి తెలుసుకున్నారు. షాపుల వద్ద నిత్యావసర సరుకుల ధరల పట్టికను వెంటనే ఏర్పాటు చేయాలని వ్యాపారుల్ని ఆదేశించారు. అధిక ధరలకు నిత్యావసర వస్తువులు విక్రయిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన వ్యాపారుల్ని హెచ్చరించారు. ఆయన వెంట గ్రామ కార్యదర్శి బి రత్నం, గ్రామ సచివాలయ సిబ్బంది ఉన్నారు. కరోనా వైరస్ కారణంగా ఇంటి వద్దనే ఉండి ఆకలితో ఇబ్బందులు పడుతున్న నిరుపేద కుటుంబాలకు కపిలేశ్వరపురం గ్రామ వైసీపీ నాయకులు భోజనం ప్యాకెట్లను అందజేశారు. కపిలేశ్వరపురం గ్రామంలోని అగ్ని కులక్షత్రియులు దుర్గమ్మపేట అల్లూరి సీతారామరాజు వీధిలో నిరుపేదలకు గ్రామ వైసీపీ అధ్యక్షుడు కట్టా మురళీకృష్ణ, మాజీ సర్పంచ్ ఎంఎస్వి ప్రసాద్, మార్కెటింగ్ చైర్మన్ అన్నవరం గ్రామ నాయకులు భోజనం ప్యాకెట్లను వారికి పంపిణీ చేశారు. నువ్వు కూడా పైకి రా, అలా అలా అడతలేదు. ఒరే ఇది ఈవిడ పట్టుకోను, వెళ్ళరమ్మా కారైందా. ఇది కాదు, రెండు కోట్లు సరిపడక కడుతున్నారా. అమ్మా నువ్వు
మీకు అంటే రోజు మీకు 11:30 గడియ కదా తెచ్చి ఇచ్చేస్తాం. మీకు ఏ లోటు వచ్చినా చెప్పండి, మేము చూస్తాం. 14 వరకు 14 భోజనం వస్తుంది, 2 కోట్లు సరిపడగా వస్తుంది. నీకు ఏదైనా అవసరం అయితే ఫోన్ చేయండి మాకు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన లాక్డౌన్తో ఉపాధి లేకుండా ఉన్న నిరుపేదల్ని ఆదుకోవడానికి స్వచ్ఛంద సంస్థలు ముందుకు వస్తున్నాయి. మంటపేట పట్టణంలోని 24 వార్డ్ సంఘం పుంత రోడ్డులో నివసించే కార్మికులు లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న 45 కుటుంబాల వారికి సిద్ధి వినాయక, శెట్టి బలిజ సంక్షేమ సంఘం సభ్యులు ఆపన్నహస్తం అందిస్తున్నారు. నిరుపేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ కార్యక్రమం బుధవారం చేపట్టారు. సంఘ సభ్యుల చేతుల మీదుగా ఒక్కొక్క కుటుంబానికి 25 కేజీల బియ్యం బస్తా, 5 కేజీల ఉల్లిపాయలు, 2 కేజీల సన్ఫ్లవర్ నూనె, 1 కేజీ కందిపప్పు పంపిణీ చేశారు. కార్మిక కుటుంబ సభ్యులు, స్థానికులు, తదితరులు అభినందించారు. నిత్యం పని ఉంటేనే వీరికి పూట గడుస్తుంది అని, లాక్డౌన్ కారణంగా చాలా ఇబ్బందులు పడుతున్నారని, దాతలు ఎవరైనా ఉంటే ఈ సమయంలో ముందుకు వచ్చి నిరుపేదల్ని ఆదుకోవాలని వైసీపీ నాయకులు జొన్నపల్లి సత్తిబాబు, కోళ్ల వీరబాబు సూచించారు. కార్యక్రమంలో సంఘ సభ్యులు, ప్రెసిడెంట్ దొంగల వీరబాబు, వైస్ ప్రెసిడెంట్ కుండూరి నాగరాజు, సెక్రటరీ మాదిపోయిన బుజ్జి, లావేటి కన్న, కుందూరి లావరాజు, వానపల్లి శ్రీను తదితరులు సంఘ సభ్యులు పాల్గొన్నారు. తొండంగి మండలం బెండపూడి జాతీయ రహదారిపై వాహనదారులకు మరియు సాధువులకు బిచ్చగాళ్లకు తుని రూరల్ సిఐ కిషోర్ బాబు, ఒంటి మామిడాల పోలీస్ స్టేషన్ SICH విద్యాసాగర్ ఉచిత అన్నదాన వితరణ చేశారు. కరోనా వైరస్ నేపథ్యంలో లాక్డౌన్ ఉన్నందున రోడ్డుపై వెళ్లే బిచ్చగాళ్లకు, సాధువులకు, లారీ డ్రైవర్లకు, వాహన చోదకులకు ఆకలితో అలమటిస్తున్నారని గ్రహించిన సిఐ కిషోర్ బాబు ఉచిత భోజనం పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఒంటి మామిడాల పోలీస్ స్టేషన్ సిబ్బంది, గ్రామ వాలంటీర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు.
బయటికి వెళ్ళినప్పుడు వెంటనే చూసి నోట్ చేసేయాలి, ఫ్యామిలీతో ఉన్నప్పుడు ఎలా ఉండాలి, అవన్నీ కూడా ప్రతి ఒక్కరికి మనం డిస్కస్ చేసుకోవాలి. వేరే మాటలు మాట్లాడుకోకూడదు. మీ ఊళ్ళో దేవాలయాలు ఉన్నాయా, చర్చిలు ఉన్నాయా, మసీదు ఉందా, ఉందా, వాటికి మైకులు ఉన్నాయా? ఆ మైకుల్లో ఈ విషయాలు చెప్పించండి. అందరూ కూడా దేవాలయాల్లో మైకులు ఉన్నాయి కదా, ఈ మైకులు సాయంత్రం పూట పొద్దున్న పూట చక్కగా అందరూ ప్రశాంతంగా వింటారు. అందరూ కూడా గ్రామస్తులందరూ కూడా విజ్ఞప్తి, కరోనాకు సంబంధించి కొన్ని విజ్ఞప్తి వినాల్సిందిగా దయచేసి సూచిస్తున్నామని చెప్పి ఈ గ్రామ దేవాలయాల్లో కానీ, హిందూ దేవాలయాలు కానీ, చర్చిల్లో కానీ, మసీదుల్లో కానీ ఆ మైక్ సెట్ ఉంటుంది కాబట్టి అందరికీ చేరుతుంది. చక్కగా దయవుంచి అందరూ కూడా ఓపిక ఒక మ్యాటర్ని సమానంగా తయారు చేసుకుని మనకి ఏవైతే సూచనలు అవన్నీ చెప్పండి. మరీ ఎక్కువ చెప్పేసినా కానీ వాళ్ళు వినలేరు, చేయలేరు. ఒక మంచి ఒక నాలుగు, ప్రతి ఒక్కరు కూడా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. సోషల్ డిస్టెన్స్ అంటే వాళ్ళకేం తెలుస్తుంది, ప్రతి ఒక్కరూ తగులుకోకుండా ఒక మీటర్ డిస్టెన్స్లో ఉండాలి. ఎక్కడున్నా సరే, ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది ముట్టుకోవద్దు. గంట గంటకి చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. ఏదైనా బయటికి వెళ్ళి బయటకు అసలు ఎవరు రాకూడదు. గేటు దాటి గుమ్మం దాటి ఎవరు రావద్దు. రావాల్సిన పరిస్థితి ఉంటే ఎమర్జెన్సీ పరిస్థితిలో ఏదన్నా మెడికల్కి సంబంధించి కానీ, లేకపోతే ఏదన్నా నిత్యావసర సరుకులు కానీ రావాల్సి వస్తే కనుక మాస్క్ కట్టుకుని వెంటనే వచ్చి వితిన్ 5 మినిట్స్ 10 మినిట్స్లో తీసుకుని వెళ్ళిపోవాలి. అది కూడా 1-2 కిలోమీటర్ పరిధిలో తీసుకోవాలి తప్ప నువ్వు బయటకు వెళ్ళిపోకూడదు. ఎందుకు వెళ్ళిపోకూడదు అంటే అక్కడ ఏ వ్యక్తులు ఉంటారో ఎవరుంటారో నీకు తెలియదు, నువ్వు ఎవరితో కలుస్తావో తెలియదు, నీకు ఇక్కడ అనుమానం ఉంది ఎవరెవరో రావచ్చు, లేకపోతే ఇక్కడ కత్తిపూడి ఉంది ఎవరెవరో రావచ్చు. అంత దూరం వెళ్ళిపోవాల్సిన పని లేదు. నిన్న సోషల్ మీడియాలో చూసావు, ఏమైనా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావంటే పలానా దూరం, ఎంత దూరం అంటే 15 కిలోమీటర్లు. ఇక్కడికి ఎందుకు వచ్చావంటే ఆశీర్వాద కంపెనీ పిండి దొరకలేదు అని, గోధుమ పిండి ఆశీర్వాదం కంపెనీ దొరకలేదని అక్కడి నుంచి కూర్చోండి. 10 కిలోమీటర్లు వచ్చాడంటే ఇక్కడికి ఏం చేయాలంటే, ఏం చేయాలంటే నిజంగా అతను వైరస్ ఉంటే అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చినట్టే కదా, ఇక్కడ ఉన్న వాళ్ళందరికి అంటించినట్టే కదా, అంటే సామాజిక బాధ్యత లేదా ప్రజలకి? కరోనా వైరస్ కారణంగా గ్రామాల్లో ఉన్న సమస్యలని పరిష్కరించేందుకు మంటపేట ఎమ్మెల్యే వెగుల్ల జోగేశ్వరరావు కపిలేశ్వరపురం మండలంలో గల మాచర, టేకి, కోరుమిల్లి గ్రామాల్లో పర్యటించారు. శానిటేషన్ ఏ విధంగా ఉంది, అలాగే వేసవిలో నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలని పరిశీలించారు. 3 గ్రామాల్లోని సమస్యలను గ్రామస్తులని అడిగి సమస్యల్ని తెలుసుకున్నారు. అనంతరం కపిలేశ్వరపురం మండల పరిషత్ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. కోరుమిల్లి గ్రామంలో మంచినీటి సమస్య ఎక్కువగా ఉందని, అవసరమైన చోట్ల చేతి పంపులు ఏర్పాటు చేయాల్సి ఉందని అధికారులకి సూచించారు. అలాగే శానిటేషన్ పై కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. కరోనా వైరస్ సోకకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఈ సమావేశంలో ఎంపీడీఓ వెంకటరామన్, టీడీపీ నాయకులు పుచ్చల శ్రీనివాస్, పువ్వల చిట్టిబాబు, నామల భుజయ్య, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. ప్రపంచాన్ని పునికిస్తున్నటువంటి ఈ కరోనా వైరస్కి ఇంకా ఎటువంటి మరి మందులు, ఇంకా మన సరైన మందులు ఆనందు వల్ల ముందు జాగ్రత్త, దీనికి సరైన చికిత్సా విధానం అని చెప్పి మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు మరి మొట్టమొదటి 20వ తారీఖుని జనతా కర్ఫ్యూ, అక్కడి నుంచి లాక్డౌన్ పెట్టి మరి మొత్తం ఎవరు కూడా ఇంట్లోంచి బయటకు రాకుండా ఉండాలని చెప్పి ఒక మంచి విధానాన్ని ఆయన మనకి అనౌన్స్ చేయడం జరిగింది. మరి దానిలో భాగంగానే మరి మన మండపేట నియోజకవర్గ ప్రజలందరూ కూడా దీన్ని పాటిస్తూ ఉన్నారు. అక్కడక్కడ పాటించిన వారి మీద మాత్రం మరి పోలీసు వారు, ఇతర అధికారులు కలిసి చర్యలు తీసుకుంటూ ఉన్నారు. మరి ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలందరూ కోరింది ఒకటే, దీనికి ఎటువంటి మందులు లేవు కాబట్టి ఇంకా ఖచ్చితంగా అందరూ దీన్ని ఈ లాక్డౌన్ని పాటించాలని చెప్పి మరి అందరికీ నేను సవినయంగా కోరుకుంటా ఉన్నాను. ముఖ్యంగా మరి మనం బయట తిరిగి ఇంట్లోకి వచ్చినప్పుడు కానీ, లేదా ఎక్కడికి వెళ్ళినప్పుడు కానీ అరగంటకు ఒకసారి మరి మన 2 చేతుల్ని శుభ్రంగా కడుక్కోవాలని చెప్పి మరి మనకి టీవీల ద్వారా చూపిస్తూ ఉన్నారు. అదే విధానాన్ని అందరూ కూడా పాటించాలి. మరి అంతేకాకుండా ఎవరికైనా మరి విదేశాన్ని చూసిన వాళ్ళు కానీ, ఇతర రాష్ట్రాన్ని చూసిన వాళ్ళు కానీ, వాళ్ళందరూ వాళ్ళే స్వచ్ఛందంగా డిపార్ట్మెంట్ అధికారులు తెలియజేసి మరి వాళ్ళు వాళ్ళు చెప్పిన సూచనలు, అంటే అది వారింట్లోనే హోమ్ క్వారంటైన్ కానీ, లేదా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి వేరే కేంద్రాలు కానీ ఖచ్చితంగా వెళ్ళవలసిన బాధ్యత వారి మీద అందరి మీద ఉంటాయి. కారణం ఇప్పుడు ఒక్కరికి వస్తే ఆ గ్రామం అందరికీ కూడా ఇబ్బందే కాబట్టి, ఆ గ్రామానికే కాదు ఆ ఏరియాకి, ఆ జిల్లాకే ఇబ్బంది కాబట్టి, ఖచ్చితంగా దీన్ని ఎవరికి వారే మరి ఒక స్వీయ నిర్బంధం కింద పెట్టుకుని దీన్ని పాటించాలి. అమెరికా, ఇటలీ, స్పెయిన్ లాంటి దేశాలు చూస్తూ ఉన్నాం, వేలాది మంది చనిపోతూ ఉన్నారు. మరి 80 సంవత్సరాల వయసు దాటిన వాళ్ళకైతే హాస్పిటల్ బెడ్ల ఖాళీ లేక
వైద్యాన్ని కూడా అక్కడ జాయిన్ చేసుకోవడం పరిస్థితిని. కరోనా వైరస్ వ్యాధి బారిన పడిన బాధితుల కోసం మండపేట గొల్లపుంత ఎన్టీఆర్ కాలనీలో ఏర్పాటు చేస్తున్న క్వారంటైన్ సెంటర్లో బెడ్స్ ఏర్పాటు చేయడానికి దాతలు ముందుకు వస్తున్నారు. మండపేట బృందావన్ అపార్ట్మెంట్ వాసులు మండపేట గొల్లపుంత కాలనీలో ఏర్పాటు చేస్తున్న క్వారంటైన్ రూమ్లకు బెడ్స్ ఏర్పాటుకు 30,000 రూపాయలు విరాళం అందజేశారు. ఈ మొత్తాన్ని మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ రామ్ కుమార్కు అపార్ట్మెంట్ వాసులు ఇళ్ల సురేఖ, చోడే పద్మ, బిక్కిన హైమ, అను, పెద్దిరెడ్డి విజయ, చుండ్రు సుజాత, శిరీష, సీత మొదలగు వారు అందజేశారు. కె గంగవరం మండలం అద్దంపల్లి గ్రామంలో గ్రామ పెద్దల సహకారంతో 1,000 కేజీల ఉల్లిపాయలు పంపిణీ చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా అరికట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించాయి. దీంతో రామచంద్రాపురం నియోజకవర్గం కె గంగవరం మండలంలో అద్దంపల్లి, వట్రపూడి, విలాస, గంగవరం గ్రామాల్లో నివసిస్తున్న ప్రజలు కులవృత్తులు చేసుకుని పొట్ట నింపుకునేవారు ఉన్నారు. పండ్లు లేకపోవడంతో చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. వారు ఇబ్బందుల్ని గమనించి వారికి చేయూత అందించాలనే ఉద్దేశంతో తమ వంతు సహకారం అందించాలని గ్రామ పెద్దలు యువత సహకారంతో కలిసి ప్రతి ఇంటికి ఉపయోగపడే విధంగా 2 కేజీల ఉల్లిపాయలు పంపిణీ చేశారు. కరోనా మహమ్మారి కారణంగా ఉపాధి కోల్పోయిన వారిని ఆదుకోవడానికి అంతర్వేది గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐ బత్తుల బాలాజీ కుమార్ ముందుకు వచ్చారు. కరోనా మహమ్మారి కారణంగా సకినేటిపల్లి మండలం అంతర్వేది గ్రామంలో ఉపాధి కోల్పోయి ఇంటి నుంచి బయటకు రాకుండా ఉండడంతో తినడానికి తిండి లేక ఇబ్బందులు పడుతున్న గ్రామస్తుల్ని ఆదుకోవడానికి ఎన్ఆర్ఐ బత్తుల బాలాజీ కుమార్ ముందుకు వచ్చారు. 1.5 లక్షలతో స్థానికుడు నల్లి డేవిడ్ సారథ్యంతో ఇంటింటికి వెళ్లి 25 కేజీల బియ్యం, పప్పులు, పంచదార, ఉప్పు, నూనె, కూరగాయల్ని పేద ప్రజలకు అందజేశారు. డేవిడ్ మాట్లాడుతూ అంతర్వేది ఆదర్శ నగర్ కి చెందిన బాలాజీ కుమార్ నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తి అని, తను ఇబ్బందుల్లో ఉన్న ఊరి ప్రజలకు తనవంతు సహకారం చేయాలనే తపనతో ప్రజలకు నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసి అందజేశామని ఆయన తెలిపారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కాకినాడ 24వ డివిజన్ కార్పొరేటర్ మీసాల ఉదయ్ కుమార్ కోరారు. కాకినాడ జగన్నాథపురం 24వ డివిజన్లో ప్రజలకు రేషన్ సరుకులు అందిస్తున్న రేషన్ షాప్ను కార్పొరేటర్ మీసాల ఉదయ్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఒక పక్క కరోనా వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తూ ఉంటే భారతదేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దాన్ని నియంత్రించడంలో ముందున్నాయన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు ప్రజలు కూడా సహకరించి అత్యవసరమైతే తప్ప బయటకు రాకుండా వచ్చిన వారు సామాజిక దూరం పాటిస్తూ కరోనా మహమ్మారిని అరికట్టడానికి సహకరించాలని కోరారు. ఎప్పటి వరకు ఇస్తారండి? 15 తారీఖు అంటే ఏం ముద్ర ఫోటో తీసాను అబ్బాయి, ఫోన్ నెంబర్ తెలుసా అండి? చెప్పండి.
వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. ఉచిత రేషన్ పంపిణీలో సమస్యలు తలెత్తితే తక్షణం పరిష్కరించండి. ఆనపర్తి అధికారుల సమీక్ష సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పెళ్లి సుభాష్ చంద్రబోస్. సామాజిక దూరం పాటించండి, 15వ తేదీ వరకు రేషన్ ఇస్తారు. రామచంద్రాపురంలో రేషన్ సరుకులు పంపిణీని పరిశీలించిన జేసీ లక్ష్మీసా. పిఠాపురాన్ని తాకిన కరోనా మహమ్మారి, వ్యాధి సోకిన యువకునితో పాటు కుటుంబ సభ్యుల్ని కాకినాడ జీజీహెచ్కి తరలించిన అధికారులు. బియ్యం కందిపప్పు కొంతమందికే అందుతున్నాయి. ఆనపర్తి మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. తిరిగి ప్రసారమయ్యే SDC న్యూస్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.